అందరికీ నమస్కారం. ఈరోజు రసగుల్లా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మా ఇంట్లో అయితే బయట తెచ్చిన పాలు విరిగిపోయాయి, అందుకోసం నేను ఇలా స్వీట్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ క్లాత్ తీసుకొని అందులో విరిగిపోయిన పాలు మొత్తం అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా మనకంతా ఒక గడ్డ టైప్లో పన్నీర్ లాగా తయారవుతుంది. దానిపైన నేను ఒక రాయి పెట్టేసుకున్నాను. అది ఆ పెట్టడం వల్ల అందులో ఉన్న వాటర్ అన్ని పూర్తిగా బయటకు వచ్చేసి మనకి పన్నీర్ టైప్లో షేప్ అంతా ఏర్పడుతుంది. అప్పుడు నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకొంచెం గట్టిగా తయారైంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసుకున్నాను. అందులో ఒక గ్లాస్ షుగర్ వేసేసి అలానే కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగించుకోవాలి. ఇలా బాగా తెరిలేటప్పుడు ఇందులోకి 2 ఇలాచి తీసుకొని రాయితో అలా అలా దంచేసుకుంటే మనకి ఇలాచి పౌడర్ మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఇందులోకి వేసేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది రసగుల్లా చేసుకోవడానికి. ఏ స్వీట్లోకైనా ఇలా ఇలాచి వేసుకుంటేనే కదా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 2 ఇలాచి వేసుకున్నా కదా, ఇది బాగా తెల్లించుకోవాలి. ఇలా తెల్లేలోపు మనము బాల్స్ తయారు చేసుకుందాము. పన్నీర్ లాగా తయారైంది కదా, అది మొత్తం నేను స్మాష్ చేసుకున్నాను. చూపిస్తున్న విధంగా ఇప్పుడు పన్నీర్ అంతా మనం ఇలా అనుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ బాగా స్మూత్గా తయారవుతుంది. నేను దీన్ని అయితే ఒక చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాకం చూస్తే కొద్దిగా లైట్ తీగ పాకం లాగా వచ్చింది కదా, అలా వస్తే మనకి పాకం రెడీ అయినట్లే. నేను ఇలా అన్ని రసగుల్లా టైప్లో నేనైతే ఇలా రౌండ్గా తయారు చేసుకున్నాను. అందరూ అయితే బాల్స్ లాగా తీసుకుంటారు గులాబ్ జామ్ టైప్లో. నేనైతే ఇలా ట్రై చేశాను, పర్వాలేదు, బాగానే వచ్చింది. కానీ రౌండ్గా తయారు చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం అయితే నేను అలానే ట్రై చేస్తాను. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే పాకంలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకటేసారి వేస్తే విరిగిపోతుంది కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 5 to 10 minutes దీన్ని బాయిల్ చేసుకొని మూత పెట్టేసి 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అందులోనే పెట్టుకొని తర్వాత చూస్తే అవి బాగా పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. అప్పుడు మనకి ఇంట్లోనే హోమ్ మేడ్ రసగుల్లా ఇలా తయారవుతుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.